క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలామందికి సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయండి, అంటే సెక్స్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. అది ఏ రకంగా ఉండొచ్చు? ఒకటి, వాళ్ళ మూడ్ అంతగా ఎలివేట్ అవ్వకపోవచ్చు. సెకండ్లీ, వాళ్లకు సెక్స్ చేసేందుకు అంత ఎనర్జీ ఉండకపోవచ్చు. మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే, వాళ్ళ బాడీలీ ఇమేజ్ చేంజ్ అవుతుంది. అంటే ట్రీట్మెంట్ తర్వాత హెయిర్ ఫాల్ అయినా లేదా ఆపరేషన్ అయినా వాళ్ళకి ఏంటంటే ఆ స్కార్స్, ఆ హెయిర్ ఫాల్ వల్ల వాళ్ళు అందంగా లేరనే ఫీలింగ్లో ఉంటారు. దానివల్ల చాలామంది డిప్రెస్ అయిపోయి ఉంటారు. అదే కాకుండా వాళ్ళు ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా చాలా డ్రైన్ అయి ఉంటారు. అయితే నేను నా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే, ఇటువంటి టాపిక్స్ మీరు మాతో మాట్లాడుకుంటే మేము మీతో కూడా మాట్లాడలేమండి. సో నెక్స్ట్ టైం మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిరభ్యంతరంగా సెక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడగండి. మా దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉంటే మేము ఇచ్చేందుకు చాలా ఇష్టపడతాము. అయితే నేను ఈ మధ్య చదివాను, దీన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. ఏంటంటే ఫ్యాక్ట్, ఫీలింగ్, బిలీఫ్, క్వశ్చనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పొత్తికడుపు భాగంలో గనక రేడియేషన్ ఇచ్చారనుకుందాం. మీరు సెక్స్ చేసే టైంలో మీకు గనక నొప్పి వస్తుంది, అది ఫ్యాక్ట్. దానివల్ల మీకు యాంగ్జైటీ డెవలప్ అవుతుంది అనుకోండి, అది మీలో వచ్చే ఒక ఫీలింగ్. మీ బిలీఫ్ ఏముంటుంది? నేను తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల నాకు అటువంటి నొప్పి వస్తుందని చెప్పి. ఇవన్నీ మీలో పెట్టుకోకుండా మమ్మల్ని క్వశ్చన్ చేయాలి, సార్ ఇది ఫ్యాక్ట్, ఇది నా ఫీలింగ్, ఇది నా బిలీఫ్, దీనివల్ల నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, దీన్ని మీరు ఆన్సర్ చేయగలరా అని మీరు మమ్మల్ని అడిగితే మేము దానికి తగిన సమాధానం మీకు చెప్తాం. లేదా మేము గనక ఒకవేళ ఆన్సర్ చేయలేకుంటే ఎవరైతే ఆన్సర్ చేస్తారనే వాళ్ళ దగ్గరికి మేము పంపించే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ ఫీలింగ్స్ మీలోనే పెట్టుకుంటే మీరు ఎక్కువ స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుందండి. అయితే సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమై ఉండొచ్చు? మగవారిలో తీసుకుంటే గనక ఎరెక్టైల్ డిజార్డర్, అంటే అంగం స్తంభించకపోవడం, లేదా మూడ్ డిజార్డర్స్, అంటే వాళ్ళకి సెక్స్ చేయాలనే మూడ్ రాకపోవడం, లేదా అపోజిట్ పార్టనర్ మీద ఇంట్రెస్ట్ రాకపోవడం, ప్లస్ బాడీలీ చేంజెస్, అంటే వాళ్ళు ఇంకా నార్మల్ అవ్వలేదు అనే ఫీలింగ్లో ఉండిపోవడం వల్ల వాళ్ళకి సెక్స్ చేయాలనే ఆలోచన రాదు. ఫీమేల్స్లో తీసుకుంటే కనుక సేమ్ బాడీలీ చేంజెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ భాగం తీసేసిన వాళ్ళకి వాళ్ళకి అందంగా లేరనే ఫీలింగ్లో ఉంటారు. రెండోది, వాళ్ళకి మూడ్ అంతగా రాకపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొత్తికడుపు భాగంలో ఎవరికైనా రేడియేషన్ కానీ లేదా సర్జరీ కానీ అయి ఉంటే కనుక వాళ్ళకి వల్వో వెజైనా డ్రైనెస్ వస్తుంది. అంటే వెజైనా మొత్తం డ్రై అయిపోవడం వల్ల సెక్స్ చేసే టైంలో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు దీనికి ఏం చేయొచ్చు? ఫస్ట్ ఒక ప్రొఫెషనల్తోని మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరేమనుకుంటున్నారో మీ క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని వాళ్ళకు చెప్పండి. వాళ్ళ నుంచి కొన్ని సమాధానాలు మీకు వస్తాయి. నెక్స్ట్, కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్ అంటాం. అంటే మీ అపోజిట్ పార్ట్నర్కి, మీ స్పౌస్కి, మీ భర్తకు కానీ భార్యకు కానీ మీకు ఏ ఫీలింగ్స్ ఉన్నాయో కమ్యూనికేట్ చేయకపోతే మాత్రం అది మీలోనే ఉంటాయి. సో కమ్యూనికేషన్ ఇస్ ద కీ. అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళనే చుట్టుపక్కల పెట్టుకోండి, కానీ పాజిటివ్ యాటిట్యూడ్ లేని వాళ్ళతో అసలు మాట్లాడకండి. పాజిటివ్ యాటిట్యూడ్ కూడా మీ సెక్షువల్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డెఫినెట్గా. అండ్ ఏ రిలేషన్షిప్ అయినా కూడా కీప్ ట్రైయింగ్. అంటే మీరు ట్రై చేస్తూ ఉంటేనే ఆ రిలేషన్షిప్ ముందుకెళ్తుంది, కానీ ట్రై చేయకుండా ఇది నా వల్ల కాదు అని కూర్చుంటే ఏమీ కాదు. ఇది కాకుండా ఫీమేల్స్ ఏం చేయొచ్చు, అంటే ఆడవాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వల్వో వెజైనల్ డ్రైనెస్, అంటే వెజైనల్ డ్రైనెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి లుబ్రికెంట్స్ దొరుకుతాయి, మీకు జెల్లీస్ దొరుకుతాయి. అంతేకాకుండా ఒకవేళ పెయిన్ ఉంటే కనుక, నొప్పి ఉంటే కనుక మీకు లోకల్ అనస్థీషియా జెల్స్ కూడా దొరుకుతాయి. సెక్స్ టైంలో ఇది వాడితే మీకు నొప్పి అంతగా ఉండదు. నెక్స్ట్, ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ అండి. అంటే పెల్విక్ ఎక్సర్సైజెస్ చేస్తే గనక సెక్స్ చేసే టైంలో మీకు పెల్విక్ పెయిన్, అంటే పొత్తికడుపు భాగంలో వచ్చే నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇటువంటి క్యాన్సర్లలో మనం రేడియేషన్ ఇచ్చిన తర్వాత వెజైనల్ స్టీనోసిస్, అంటే వెజైనా సన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి వెజైనల్ డైలేటర్స్ అని దొరుకుతాయి. ఆ డైలేటర్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఈ సన్నగా అయ్యే అవకాశం తగ్గుతుంది కాబట్టి సెక్స్ చేసే టైంలో మీకు నొప్పి ఉండే అవకాశం తగ్గుతుంది. అలాగే మగవారిలో ఏం చేయొచ్చు? ఒకవేళ కనుక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే మీ డాక్టర్ని సంప్రదిస్తే ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ క్యూర్ అయ్యేందుకు మీకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది అన్ని వేళలా సహాయపడకపోవచ్చు, కానీ 100లో దాదాపు 70-80% మందికి అవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అది కాకుండా చాలామందికి పెనైల్ ఇంజెక్షన్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెనైల్ సర్జరీస్ ఉంటాయి. అండ్ మగవాళ్ళు కూడా పెల్విక్ ఫ్లోర్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేయించుకుంటే వాళ్ళకి కూడా నార్మల్ సెక్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవేవి కాకుండా నేను సెక్స్ చేయలేకపోతున్నాననే ఫీలింగ్తో ఎవరైనా లో మూడ్ ఉంటే గనక
మీరు ఒక సైకాలజిస్ట్ని సంప్రదిస్తే మంచిది.